వీడియోలో ట్వెల్త్ క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళకి మ్యాట్రిసెస్ ఎంసీక్యూస్ చెప్పబోతున్నాను ఈ టర్మ్ వన్ ఎగ్జామ్కి అన్ని ఎంసీక్యూ మోడల్లో ఆబ్జెక్టివ్ మోడల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు కదా దానికి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో ఎంసీక్యూస్ని కవర్ చేస్తాను ఆల్రెడీ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఆ వీడియోస్ నేను చే ఆ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని బట్టి మీరు ఫాలో చేయండి అది ఫాలో చేశాక ఇది కూడా ఫాలో చేయండి సో ఈ ఎంసీ అనేది ఎగ్జాక్ట్గా మీకు ఈ మోడల్లోనే ఇస్తారని నేను ఎగ్జమ్ ఎగ్జమ్షన్తో అంటే ఒక థాట్ ఆలోచించి ఏ మోడల్లో చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది ఆలోచించి ఈ ఎంసీ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వీడియో చూడటం వల్ల మీకు అవి ఎంతవరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సో సో లెట్ అస్ గ్రో ఇన్ టు వీడియో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ టూ ఇంటూ ఎక్స్ ఫైవ్ సెవెన్ వై మైనస్ త్రీ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ వన్ టూ ఈక్వల్ టు సెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈ విధంగా ఒక సమ్మెచ్చి ఎక్స్ ప్లస్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అంటే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ప్లస్ వైని రెండింటిని అడిషన్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూ ఇంటూ అని ఉంది అంటే వీళ్ళు మ్యాట్రిక్స్ లోపల టూతో మల్టిప్లై చేసేయాలి అప్పుడు టూ ఎక్స్ టెన్ ఫోర్టీన్ టూ వై మైనస్ సిక్స్ ప్లస్ రిమైనింగ్ మ్యాట్రిసెస్ యాస్టిస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ మ్యాట్రిక్స్లో ఏ ప్లేస్లో ఉన్న వాల్యూకి ఆ ప్లేస్లో ఉన్న వాల్యూని యాస్టీస్ ఎడిషన్ చేసేయాలి కాబట్టి టూ ఎక్స్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది టెన్ మైనస్ ఫోర్ ఫోర్టీన్ ప్లస్ వన్ టూ వై మైనస్ సిక్స్ ప్లస్ టూ ఇలా అవుతుంది ఈక్వల్ టు సెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ సెవెన్ ఉంది అంటే దీన్ని దీన్ని ఈక్వల్ చేస్తాం నెక్స్ట్ టూ వై మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ ప్లస్ టూ అంటే మైనస్ ఫోర్ అవుతుంది టూ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇలా ఈక్వల్ చేసుకొని ఇవి సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా సో టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఎక్స్ ఈక్వల్ టూ వస్తుంది ఇక్కడ వై ఈక్వల్ టు నైన్ వస్తుంది సో ఎక్స్ ప్లస్ వై అడిగాడు కాబట్టి రెండింటిని అడిషన్ చేస్తే లెవెన్ వస్తుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ త్రీ ఇంటూ త్రీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఏది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది అంటున్నాడు సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ టూ ఉంటాయి సిమెట్రిక్ అంటే ఏంటి అంటే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా కాలమ్స్ని రోజుగా రోజుని కాలమ్స్గా మార్చడమే ట్రాన్స్పోజ్ అంటే ఒకవేళ మనం ట్రాన్స్పోజ్ చేసినా కానీ సేమ్ అదే మ్యాట్రిక్స్ కనుక మళ్ళీ రిపీట్ అయ్యాం అదే వస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది అప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం మనం అంటే ఏంటి ట్రాన్స్పోజ్ చేసినా కూడా సేమ్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ లాగా అలాగే ఉంటే దాన్ని సిమెట్రిక్ అంటారు అలా కాకుండా స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్ సో ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఏ ట్రాన్స్పోజ్ రావాలి ఒక మ్యాట్రిక్స్కి ఏ అనే దానికి మైనస్ ఏ ట్రాన్స్పోజ్ రావాలి లేదా ఏ ట్రాన్స్పోజ్కి మైనస్ ఏ అని రావాలి ఈ మైనస్ ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు ఎలా ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దాన్ని మనం సిమెట్రిక్ అంటాం ఇచ్చిన ఆప్షన్స్లో ట్రైల్ అండ్ ఎర్ర మెధల్లో సాల్వ్ చేస్తే ఈ ఆప్షన్కి ఈ మ్యాట్రిక్స్కి ఆప్షన్స్ ఈ మ్యాట్రిక్స్కి మనకి నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సేమ్ చూడండి జీరో ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ జీరో సిక్స్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ జీరో ఇలా ఉన్న మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చూడండి కాలమ్స్ రోజుగా చేసా రోజున కాలమ్స్గా చేసా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను దీన్ని దీన్ని కనుక అంటే నేను దీన్ని కనుక మైనస్ ఏతో మల్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తే చూడండి ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ ఉన్న మైనస్లు పోతాయి అప్పుడు ఇది వస్తుంది దీన్ని బట్టికి మనకేమర్థం అవుతుంది అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ లేదా ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయ్యిందని అర్థమైంది కాబట్టి ఇందులో ఆప్షన్ సి వాడు అడిగినట్టుగా ఆప్షన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ ఇఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏఐజే టూ ఇంటూ టూ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ టూ బై టూ మ్యాట్రిక్స్ అని ఇక్కడ చెప్తున్నారు వేర్ ఏఐజే ఈక్వల్ టు ఈ పవర్ టూ ఐఎక్స్ సైన్ జేఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎలిమెంట్ ఏ వన్ టూ ఈజ్ ఏ వన్ టూ అంటే మ్యాట్రిక్స్లో సెకండ్ ప్లేస్లో ఉండే వాల్యూ అంటే ఇది వన్ టూ అంటే ఫస్ట్ లో సెకండ్ ఎలిమెంట్ అనమాట ఉండే ఎలిమెంట్ ఏంటి అని అంటున్నారు సింపుల్ దీన్ని బట్టి మనకు చూస్తే అర్థమవుతుంది ఐ వన్ టూ ఇది ఐ ఇది జే అని అంటే ఇచ్చిన వాల్యూలో ఐ బదులు వన్ జీబదులు టూ ప్లేస్ చేస్తే ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది చూడండి అదే ఇక్కడ చేసాం అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అంతా ఈ పవర్ టూ ఎక్స్ సైన్ టూ ఎక్స్ వెరీ ఈజీ ఆన్సర్ విత్న్ సెకండ్స్లో దీని ఆన్సర్ ఈజీగా చెప్పేచ్చు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు టూ కే ప్లస్ త్రీ ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ జీరో మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ సిక్స్ మైనస్ టూ కే మైనస్ త్రీ ఈజ్ సిమెట్రిక్ దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈ మ్యాట్రిక్స్ కనుక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే కే వాల్యూ అవుతుంది అంటున్నాడు స్క్యూ సిమెట్రిక్ అనేది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం సిమెట్రిక్ అంటే అర్థం ఏంటంటే ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ ఏ ట్రాన్స్పోజ్ ఏ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది ఏ ట్రాన్స్పోజ్ ఏని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని కాలమ్స్ని రోగా రోజుని కాలమ్స్గా రీఅరేంజ్ చేయాలి ఈక్వల్ టు మైనస్ ఏ ఏ అనే మ్యాట్రిక్స్ని మైనస్తో మల్టిప్లై చేసేయాలి మొత్తాన్ని అందుకే ఇలా మైనస్తో మల్టిప్లై చేస్తే ఇలా అయింది సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ టు అయినాయి కాబట్టి ఈ ప్లేస్లో ఉన్న వాల్యూని ఈ ప్లేస్లో ఉన్న వాల్యూకి ఈక్వల్ చేస్తున్నాను లేదా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి లాస్ట్లో కూడా కే ఉంది కాబట్టి దీన్ని దీనికైనా కూడా ఈక్వల్ చేయొచ్చు ఈ రెండిటిని ఈక్వల్ చేసిన పర్లేదు ఈ రెండిటిని ఈక్వల్ చేసిన పర్లేదు ఈక్వల్ చేసేస్తాం కే ప్లస్ త్రీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కే ప్లస్ త్రీ సో మైనస్తో మల్టిప్లై చేసాం మైనస్ టూ మైనస్ త్రీ వచ్చింది ఈ మైనస్ టూ కే నీటి తీసుకెళ్తాను త్రీ నీటి తీసుకొస్తాను అప్పుడు టూ కే ప్లస్ టూ కే ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ త్రీ వస్తుంది ఫోర్ కే ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఫోర్ నీట్ వైపు తీసుకెళ్తే డివైడ్ అవుతుంది కే ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై ఫోర్ వచ్చేసి నథింగ్ బట్ మైనస్ త్రీ బై టూ సో ఆప్షన్ బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఇంటూ ఎక్స్ వైజెడ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ జీరో దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఇలాంటి మ్యాట్రిక్స్ దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు ఇంటూ సంథింగ్ సో ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ వేరే మ్యాట్రిక్స్ చేస్తే సేమ్ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది అంటే ఐడెంటిటీతో మ్యాట్రిక్స్తో ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ జెడ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ జీరో అయినట్లే అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ అని వై ఈక్వల్ టు మైనస్ వన్ అని జెడ్ ఈక్వల్ టు జీరో అని ఈజీగా మనం తీసేసుకోవచ్చు అప్పుడు ఆ మూడిని ఎడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది జీరో అవుతుంది సో ఇంత ఈజీ ఆన్సర్ వితిన్ సెకండ్స్లో దీనికి కూడా ఆన్సర్ చేసేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఫైవ్ త్రీ ఎక్స్ టూ వై జెడ్ ఈక్వల్ టు ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకోటి అయితే ఉండదు ఎక్స్ వాల్యూ మాత్రమే ఎంత అని అడుగుతున్నాడు అప్పుడు ఈ టర్మ్లో మాత్రం ఎక్స్ ఉంది కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఈ ప్లేస్లో త్రీ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఇటువైపు ట్వెల్వ్ ఉంది కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ చేసే సరిపోతుంది అప్పుడు ఎక్స్ వాల్యూ ఫోర్ అని ఈజీగా తెలిసిపోతుంది ఒకవేళ వై వాల్యూ కూడా అడిగితే టూ వై ఈక్వల్ టు ట్వెల్వ్ అవుతుంది వై వాల్యూ సిక్స్ అవుతుంది జెడ్ వాల్యూ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది సో ఇలా మనం ఏ వాల్యూ అడిగినా కూడా దాని ప్లేస్లో ఉన్న వాల్యూకే దాని ప్లేస్లో ఉన్న వాల్యూని ఈక్వల్ చేయాలి అలా చేయటం వల్ల ఈజీగా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కామా జీరో లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై బై టూ ఇఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్సీస్ ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ జీరో నుంచి పై బై టూ అంటే జీరో నుంచి నైంటీ డిగ్రీస్ మధ్యలో మాత్రమే ఉండాలి అయితే అయితే ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఎక్స్ ఎన్ని డిగ్రీస్ అవుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ఇంటి ఇచ్చాడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ తీసుకోమని చెప్పాడు ఏ అంటే ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కాలమ్స్ని రోజుగా రోజుని కాలమ్స్గా రీఅరేంజ్ చేసేయాలి సో ఇక్కడ ఏ యాస్టీజ్ రసం ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ మ్యాట్రిక్స్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ టూ బై టూలో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే వన్ జీరో జీరో వన్ అవుతుంది ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్కి కా ప్లేస్లో ఎడిషన్ చేసేయాలి కాసెక్స్ ప్లస్ కాసెక్స్ సైన minus మైనస్ x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది మైనస్ సైన ఎక్స్ x sin x, minus sin x 0 0 cos ప్లస్ కాసెక్స్ సైన ఎక్స్ మైనస్ సైన అంటే జీరో అవుతుంది ఇక్కడ జీరో అవుతుంది కాసెక్స్ ప్లస్ కాసెక్స్ టూ x అవుతుంది టూ x, జీరో ప్లస్ జీరో టూ x అవుతుంది వన్ 0 0, 1, 0, 0, వన్ ఇప్పుడు టూ కాసెక్స్ ఈక్వల్ టు వన్ టూ కాసెక్స్ ఈక్వల్ టు వన్ అప్పుడు టూ ఇటువైపు వెళ్తే బై అవుతుంది కాసెక్స్ ఈక్వల్ టు వన్ బై టూ ఎక్స్ కాస్ ఎప్పుడు వన్ బై టూ అవుతుంది కాసెస్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర వన్ బై టూ అవుతుంది సిక్స్టీ డిగ్రీస్ అంటే ఫైవ్ బై టూ సిక్స్టీ డిగ్రీస్ అంటే సారీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఫైవ్ బై త్రీ సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐజీ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ టూ టూ వన్ టూ అంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ టూ బై టూ మ్యాట్రిక్స్ అంటే టూ రోజు టూ కాలమ్స్ ఉంటాయి సచ్ దట్ డెట్ ఏ ఈక్వల్ టు మైనస్ థర్టీ అండ్ సిఐజే రిప్రజెంట్ ద కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏఐజే అంటే ఏంటి అంటే కో ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే సో ఒక ఏకి డెట్ఏకి ఏకి ఏదైతే మనం పైండ్ ఓట్ చేస్తామో దాన్నే కో ఫ్యాక్టర్ అంటే జరుగుతుంది ఇక్కడ సిఐజే ఏఐజే యొక్క కో ఫ్యాక్టర్ అవుతుంది దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ టూ వన్ సి టూ వన్ ప్లస్ ఏ టూ టూ సి టూ టూ ఈజ్ అయితే ఏమవుతుంది అని అడుగుతున్నారు లెట్ ఏ ఈక్వల్ టు ఏ వన్ వన్ ఏ వన్ టూ ఏ టూ వన్ ఏ టూ టూ అని తీసుకుంటే డెట్ ఏ జస్ట్ మ్యాట్రిక్స్ ప్లేస్లో ఇలా లైన్స్ పెడితే దాన్ని డెట్ అని చదువుతాం డెట్ అంటే ఏంటి అంటే ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేస్తాం దాన్ని డెటీఏగా చూసుకుంటాం డెట్ఏ వాల్యూ ఇచ్చారు మైనస్ థర్టీ ఈక్వల్ టు ఏ వన్ వన్ ఏ టూ టూ మైనస్ ఏ టూ వన్ ఏ వన్ టూ సో ఇక్కడ సి కో ఫ్యాక్టర్ అని చెప్పాడు కదా సీఐజీని అంటే ఏంటి అంటే ఏ వన్ వన్కి సీ టూ టూ కో ఫ్యాక్టర్ అవుతుందనమాట ఏ వన్ వన్కి సి టూ టూ కో ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ టూ టూ సి టూ టూ ప్లస్ ప్లస్గా మారిపోతుంది ఇక్కడ ఎందుకంటే మనం కో ఫ్యాక్టర్లో మైనస్ అనేది అప్లై చేస్తాం అందుకే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఏ వన్ టూ అంటే సి టూ వన్ ఏ వన్ టూకి సి వన్ టూ వన్ అనేది కో ఫ్యాక్టర్ అవుతుంది సో ఈక్వల్ టు మైనస్ థర్టీ సేమ్ అదే వాల్యూ వస్తుంది ఇలాంటి క్వశ్చన్ కనుక అడిగితే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా డెట్ అయి మనకి మళ్ళీ ఆన్సర్గా రావటం జరుగుతుంది సో దీ దీనికి మైనస్ థర్టీ అనేది మళ్ళీ అదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ ఏ బి డాష్ ఏ బి డాష్ మైనస్ బిఏ డాష్ ఏ స్క్యూ సిమెట్రిక్ అవుతుందా నల్ మ్యాట్రిక్స్ అవుతుందా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుందా సో ఇది కూడా మనం ట్రయల్ అండ్ డరల్లో చేస్తా చేయాలి స్క్యూ సిమెట్రిక్ అవుతుందా దానికోసం చెక్ చేస్తున్నాను స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి అంటే దీనికి మైనస్ రావాలి దీని ముందు మైనస్ వచ్చింది అంటే మాత్రం అది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది సో ఇది ఒక మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి నేను హోల్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను ఏబీ డాష్ మైనస్ బిఏ డాష్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు హోల్ ట్రాన్స్పోజ్ ఇలా అప్లై చేయాలి ఏబి డాష్ హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ బిఏ డాష్ హోల్ హోల్ ట్రాన్స్పోజ్ ఈ హోల్ ట్రాన్స్పోజ్ని దీనికి దీనికి అప్లై చేస్తున్నాను అప్పుడు ఈ రెండింటికి కూడా అప్లై చేయాలి మళ్ళీ బీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ బి ఇక్కడ బీ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ సేమ్ ఇలా డైరెక్ట్గా ఏ ట్రాన్స్పోజ్ని అప్లై చేయొచ్చు బీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే బీ అవుతుంది ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏనే అవుతుంది బీ ట్రాన్స్పోజ్ సో మనం ఇక్కడ చూస్తే కనుక ఇది తీసుకుంటే మనకి దీనికి రివర్స్ వచ్చింది అంటే దీన్ని మళ్ళీ దీనికిలాగా అరేంజ్ చేయాలంటే మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అని కనుక రాస్తే దీన్ని దీనికిలాగా అరేంజ్ చేయొచ్చు మైనస్ ఆఫ్ ఏబీ డాష్ మైనస్ బీఏ డాష్ హోల్ ట్రాన్స్పోజ్ సారీ ఇక్కడ అనేది హోల్డ్ ట్రాన్స్పోజ్ అనేది ఉండకూడదు బై మిస్టేక్ ఇక్కడ ప్రింట్ అయింది ఏబీ డాష్ మైనస్ బీఏ డాష్ హోల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏబీ డాష్ మైనస్ బిఏ డాష్ ఇక్కడ ట్రాన్స్పోజ్ ఉండకూడదు సో హెన్స్ ఏబీది ఇది అనేది ఏమవుతుంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ రావాలి ఇది మొత్తం ఏ అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆ మోడల్లో వచ్చింది కాబట్టి ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది అవుతుంది